కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సో పులివెందుల నుంచి మనం లైవ్ చూస్తున్నాం. సీఎం జగన్ అక్కడ కాలేజీ హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేసిన అనంతరం అక్కడ ఉన్న వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా సీఎం జగన్ని చూడ్డానికి అక్కడికి వచ్చారు. కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కూడా చేశారు. మనం రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం TV9 స్క్రీన్ పైన. వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అలాగే ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారు సీఎం జగన్. సో పులివెందులలో నుంచి మనం లైవ్ చూస్తున్నాం. అయితే సీఎం జగన్ ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు ప్రారంభోత్సవం చేశారు. అయితే బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవం, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, వైఎస్ఆర్ జంక్షన్లో సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభోత్సవం, వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్కు ప్రారంభోత్సవం, అలాగే గాంధీ జంక్షన్లో డాక్టర్ వైఎస్ఆర్ ఉల్లిమెల్లా లేక్ ఫ్రంట్కు ప్రారంభోత్సవం, ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇడుపులపాయలలో వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు సీఎం జగన్. సో ప్రజెంట్ పులివెందులలో హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం చేశారు. సో అక్కడే సీఎం జగన్ అక్కడ అధికారులతో మాట్లాడుతున్న విజువల్స్ని మనం లైవ్లో చూస్తున్నాం. దీంతోపాటు కడప జిల్లా పులివెందులలో మరిన్ని ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు ప్రారంభోత్సవం చేశారు. అయితే బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్లో ప్రారంభోత్సవం ఉంటుంది. డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్కు, వైఎస్ఆర్ జంక్షన్లో సెంట్రల్ బౌల్ వార్డ్ ప్రారంభోత్సవం, వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్కు ప్రారంభోత్సవం ఉంటుంది. అయితే గాంధీ జంక్షన్లో డాక్టర్ వైఎస్ఆర్ ఉల్లిమెల్లా లేక్ ఫ్రంట్కు ప్రారంభోత్సవం చేయబోతున్నారు సీఎం జగన్. ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ 1 ప్రారంభోత్సవం ఉంటుంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ను కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు సీఎం వైఎస్ జగన్. ఇవాళ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఇందులో భాగంగా కడప జిల్లాలో పులివెందులలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూస్తున్నాం. ఖైదీ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, పులివెందులలో సొంత నియోజకవర్గంలో ఈరోజు దాదాపు 866 కోట్లకు పైసలకు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు సీఎం ప్రారంభిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభించిన 500 కోట్లతో నిర్మించిన పులివెందులలోని ప్రభుత్వ కళాశాల, అలాగే ఆసుపత్రి భవనాలని ఇక్కడ ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ప్రారంభిస్తానున్నారు. అయితే మొత్తం 3 బ్లాకులుగా ఈ మెడికల్ కాలేజీని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఒకటి ఐపీ విభాగము, ఓపీ విభాగము, అలాగే ఈ కళాశాలకు సంబంధించిన మొత్తం కళాశాల భవనము, ఇవన్నీ కూడా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లాకు సంబంధించిన 175 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాసెసింగ్ యూనిట్ ను కూడా ఈ రోజు సీఎం ప్రారంభించబోతా ఉన్నారు. అలాగే పులివెందులలో నిర్మించిన మున్సిపల్ కాంప్లెక్స్ భవనాలను కానీ, అలాగే లేక్ వ్యూ పార్క్ ఒకటి, అలాగే అవి రోడ్లు అభివృద్ధి పనుల్లో భాగంగా మోడల్ టౌన్షిప్ లో భాగంగా ఏర్పాటు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ సీఎం ప్రారంభించుకుంటా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు సీఎం పులివెందులలోనే ఉంటారు. దాదాపు మధ్యాహ్నం 2:30 గంటలకు పులివెందులలోనే ఉంటారు. ఆ తర్వాత ఇడుగులపాయకు వెళ్లి ఇడుగులపాయలో వైఎస్ఆర్ ఘాట్ లో నిర్మించిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను కూడా సీఎం ప్రారంభించి ఆ తదనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. కడప జిల్లా పులివెందులలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేశారు సీఎం జగన్. లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం ఆ విజువల్స్ని చూస్తున్నాం. అధికారులతో మాట్లాడుతున్నారు. మరోవైపు
వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు ప్రారంభోత్సవం చేశారు. బనారా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు ఈ రోజు. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ కు వైఎస్ఆర్ జంక్షన్ లో సెంట్రల్ బాల్ వార్డ్ ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు.